యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. మత్తయి సువార్త 9:22. లేఖనాలలో 12 ఏళ్ల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆమె గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళింది. మంచి వైద్యము తీసుకొని అయినా కూడా దినదినము ఆమె ఆరోగ్యము క్షీణించిపోసాగింది. ఒక దినము ఏసయ్య ఆ ఊరు వస్తున్నారని ఆమెకు తెలిసింది. ఆ మాట ఆమె వినగానే ఆమెలో ఒక నూతన ఉత్సాహము వచ్చింది. ఆమెకి ఎన్నో ఆటంకములు ఎదురవుతున్నాయి అని తెలిసినా ఆమె వాటి గురించి పట్టించుకోలేదు. తాను స్వస్థత పొందవలసిన సమయం వచ్చినది అని మాత్రమే అనుకున్నది. పట్టు విడవకుండా ఆ జనముల మధ్యకు పోయి ఏసయ్య వస్త్రపు చెంగును మాత్రము పట్టుకున్నది. వెనువెంటనే ఆమె స్వస్థపరచబడినది. అక్కడ చాలామంది అదే అవసరతలను ఉన్నవారు ఉండి ఉండవచ్చు. అస్వస్థతతోనూ ఉన్నవారు, నిరుత్సాహంతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు ఏసయ్య అదే త్రోవలో వెళ్ళటాన్ని వారు కూడా చూసి ఉండి ఉండవచ్చు. వారు అద్భుతంను పొందటానికి ఎన్నో సాకులు చెబుతూ ఉంటారు. సహోదరుడా, నీవు అలాగున ఉండవద్దు. ఏ పరిస్థితులు కూడా ఏసయ్య దగ్గరకు రావటానికి నీకు ఆటంకముగా ఉండకూడదు. గతములో నీకు ఎలాంటి సంభవాలు ఎదురైనా కానీ నీవు ముందుకి కొనసాగుతూనే ఉండు. నిన్ను గమ్యము చేర్చే ప్రణాళిక ఆయన చేతిలో ఉంది. ముందుకు వెళుతూ ఉండు, నమ్మిక ఉంచు, ప్రార్థిస్తూ ఉండు. ఆమెలాగనే ధైర్యముతో ఆయన చెంతకు చేరు. ఆయన విశ్వాసనీయుడు కనుక తన అధిక బలము చేత నీవు ఆయన పైన పెట్టిన విశ్వాసము వమ్ము చేయరు. కలిసి ప్రార్థన చేద్దామా? తండ్రి, ఈ దినమును నేను మీకు ముందుకు వచ్చుచున్నాను. మీ చేతిలో నా కొరకైన అద్భుతము ఉన్నదని నేను విశ్వసించుచున్నాను. నా పరిస్థితుల పైన నుండి నా మనసును త్రిప్పి మీ పైననే పెట్టుకుంటున్నాను. ఎందుకనగా నా విశ్వాసం నాకు కర్తయు, దాన్ని కొనసాగించువాడవు నీవే. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.